హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు బిఎస్ రాంబాబు గారు, బ్యాంకింగ్ రంగ నిపుణులు. నమస్తే సార్. నమస్కారం. మన ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం సేవింగ్స్ బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్లో ఎంతవరకు క్యాష్ డిపాజిట్ చేయొచ్చు అంటారు బ్యాంకుల వ్యవస్థ సంబంధించి? ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడూ కూడా మనకు వచ్చేటటువంటి ఎగ్జంప్షన్స్, మన యొక్క ఇన్కమ్ లిమిట్స్, వీటి ప్రకారం మనం పే చేయాల్సినటువంటి ట్యాక్స్లు ఎప్పుడూ నిర్దేశించబడుతుండేవాళ్ళు. అందుకని మీ అకౌంట్లో మీరు ఎంత ట్రాన్సాక్షన్ చేయాలి ఇవన్నీ వాళ్ళు ఎప్పుడు చెప్తుండేవాళ్ళు కాదు. వాళ్ళు అయితే ఏ ట్రాన్సాక్షన్కైనా దానికి సంబంధించినటువంటి వివరాలు ఉండాలి అనేటటువంటి ఉద్దేశాలు అప్పుడు ఇప్పుడు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎస్పెషల్లీ డిమానిటైజేషన్ అనేటటువంటి కార్యక్రమం చేపట్టిన తర్వాత, దానిలో దేశంలో అనేక మంది దగ్గర నల్లధనం పేరుకొని పోయింది. మనం మామూలుగా నల్లధనం అనగానే మనం ఏమనుకుంటాం, దేశంలో ఉండే పెద్ద పెద్ద వ్యాపారస్తులు లేకపోతే కార్పొరేట్ రంగానికి సంబంధించిన వాళ్ళ దగ్గరే నల్లధనాలు ఉంటాయి కదా అని అందరం అనుకునేవాళ్ళు. కానీ ఈ ప్రభుత్వాలు ఏంటంటే వాళ్ళ దగ్గరే కాదు, సామాన్యమైనటువంటి వ్యక్తుల దగ్గర కూడా చట్టాన్ని నుంచి తప్పించుకుని వాళ్ళ దగ్గర కూడా నల్లధనం ఉంది అని చేత ట్యాక్స్ పే చేయకుండా చేసేటటువంటి ఏ ట్రాన్సాక్షన్లు అయితే చేసినా అది నల్లధనం కిందే లెక్క అనేటటువంటి కంక్లూజన్కి వచ్చారు. కంక్లూజన్కి వచ్చిన తర్వాత వీళ్ళు బ్యాంకులకు ఇన్ఫామ్ చేశారు, క్యాష్ అనేటటువంటిది ట్రాన్సాక్షన్ డిస్కరేజ్ చేయండి. సో ఈ దేశంలో నగదు రూపంలో నల్లధనం అనేటటువంటి ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బ్యాంకులో కనుక సంవత్సరానికి మొత్తం, అంటే అదే ఫైనాన్షియల్ ఇయర్లో 10 లక్షల రూపాయల కంటే మించి కనుక ఏదైనా డబ్బు కనుక జమ అయితే, అంటే ఒకటేసారి మొత్తం టోటల్గా టోటల్ అమౌంట్ అబౌ కనుక 10 లాక్స్ కనుక ఉన్నా, లేదా ఒకటేసారి 10 లాక్స్ రూపీస్ కనుక మీ అతని అకౌంట్లో జమ అయినా, ఇమీడియట్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేయాలండి. సో ఏదైతే సర్వర్ ఏదైతే ఉందో ఆ సర్వర్ ఇమీడియట్గా క్యాచ్ చేసేస్తుంది వాళ్ళు. సో బ్యాంకు వీరికి సంబంధించినటువంటి వివరాలన్నీ ఇవ్వాల్సి వస్తుంది, ఇమీడియట్గా ఇచ్చేస్తారు. ఫలానా వ్యక్తి అకౌంట్లో అతనికి ఈ బ్యాంకులో ఈ రకమైనటువంటి అకౌంట్ నెంబర్తో అకౌంట్ కలిగి ఉన్నాడు, 10 లక్షల రూపాయలు పడినాయనేటటువంటి. సో ఒకటేసారి కనుక 10 లక్షల రూపాయలు క్యాష్ కనుక దానిలో జమ అయితే, మరి ట్రాన్స్ఫర్ కాదు, క్లియరింగ్ ట్రాన్సాక్షన్స్ కాదు, ఓన్లీ క్యాష్. క్యాష్కి సంబంధించిన వచ్చినప్పుడు దాని మీద సంబంధించిన వివరాలు అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. వివరాలు అడిగేటంటే మీకు సంబంధించిన పాస్బుక్స్ అని ఇవ్వమంటారు. తీగలాగితే డొంకంతా కదిలినట్టు అనేక ట్రాన్సాక్షన్స్ దానిలో నెట్లోకి వచ్చేటువంటి అవకాశాలు. సో ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి బ్యాంకులతో వారికి మధ్యలో ఉండే ఇంటర్నల్ కరెస్పాండెన్స్ కనుక చూస్తే, సంవత్సరానికి 10 లక్షల కంటే ఎక్కువ ఏ బ్యాంకులో కూడా జమ అయినా కూడా వాటికి సంబంధించినటువంటి వివరాలు వారికి ఇవ్వాలి. ఒకటేసారి కనుక 10 లక్షల రూపాయలు జమ అయినా కూడా దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా వారికి ఇవ్వాల్సి వస్తాయి. అట్లాగే విడ్రాల్స్, విడ్రాల్స్కి వచ్చేటప్పటికి అబౌవ్ 5 లాక్స్ విడ్రా కనుక ఎవరైనా కనుక చేసిన రోజున ముందు బ్యాంకుకి ఇన్ఫామ్ చేయాలి, నేను 5 లక్షల రూపాయలు పైబడి నేను విడ్రా చేసుకోవడమే కాకుండా చెక్ ఇచ్చాను వేరే వాళ్ళకి, ఈ వివరాలు ఉన్నాయని వారికి చెప్పాలి. ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్లు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక అకౌంట్ కాకుండా కొన్ని మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయి, ఒక్కొక్క వ్యక్తికి అన్ని అకౌంట్స్ మీద కలిపి ఈ 10 లాక్స్ చేసుకోవాలా, లేదంటే అన్ని కలిపే కదా, ఇవన్నీ ఆధార్తో లింక్ చేసినవే కదా. సో అక్కడ ఇప్పుడు సపోజ్ మీరు కనుక ఒక బ్యాంక్ అకౌంట్ కనుక మీకుంటే, ఆ బ్యాంక్కి సంబంధించిన యాప్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే, మీకు సంబంధించిన ఏ అకౌంట్లో ఏ రకమైన ట్రాన్సాక్షన్ జరిగినా మీకు ఎస్ఎంఎస్ అలర్ట్స్ వస్తాయి. సో ఇవన్నీ ఆధార్తో లింక్ అయినటువంటివి కాబట్టి, అదే రకంగా ఆధార్ నెంబర్ కనుక మనం ఫీడ్ చేస్తే ఆ బ్యాంకులో ఉన్నటువంటి అకౌంట్ వివరాలన్నీ కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వాటిని గుర్తించడం చాలా ఈజీ. అట్లాగే ఏ బ్యాంకులు అయితే మీకు అకౌంట్స్ ఉన్నాయో ఆ బ్యాంకు ఉన్నటువంటి యాజమాన్యానికి మీ యొక్క ఖాతాల వివరాలు కూడా తెలుసుకోవటం ఈజీ. సో ఇవన్నీ కూడా యాప్లో దాన్ని చాలా భద్రంగా భద్రించబడి ఉంటాయి ఇవన్నీ కూడా. అందుకని మోసాలు చేయటం అనేటటువంటిది బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ద్వారా తప్పించుకునేటువంటి అవకాశం చాలా తక్కువగా మాత్రం ఉంటుంది. అది వివరాలు మాత్రం ఖచ్చితంగా ఐడెంటిఫై చేసే, అంటే ఒక ర్యాండమ్లో కనుక ఈ వ్యక్తి యొక్క వివరాలు నేను తెలుసుకోవాలి అని కనుక అనుకుంటే చాలా తేలిగ్గా తెలుసుకునేటటువంటి టెక్నాలజీ మాత్రం ప్రస్తుతం బ్యాంక్స్లో అడాప్ట్ అయ్యింది. మామూలుగా ప్రతి ఒక్క అకౌంట్ని ఆ వివరాలన్నీ తెలుసుకోవటం, వాటి మీద దృష్టి పెట్టడం సాధ్యం కాదు. బట్ ఏదైనా ఒక పర్టిక్యులర్ వ్యక్తి యొక్క వివరాలు కావాలి అనుకుంటే జస్ట్ ఒక 2-3 నిమిషాల్లో తెలుసుకునేటటువంటి యంత్రాంగం బ్యాంక్స్లో మాత్రం ఉంది. ఈ బ్యాంకింగ్ రంగంలో కూడా ఒకళ్ళ అకౌంట్ డీటెయిల్స్ మరొకరికి కావాలంటే ఇచ్చేటువంటి వ్యవస్థ ఉందంటారా, అవి గోప్యంగా ఉంటారంటారా, మన అకౌంట్కి సంబంధించి డీటెయిల్స్ ఎవరికి? చాలా గోప్యంగానే ఉంటాయండి అవి. ఈవెన్ భార్యకు కూడా భర్తకు సంబంధించిన వివరాలు కానీ, భర్తకు సంబంధించిన వాళ్ళు భార్యకు చెప్పడం కానీ, అట్లాంటివి సాధారణంగా జరగవు అవి. అయితే ఇవంతా మనుషులతో కూడుకునేవే కాబట్టి ఎక్కడైనా ఎవరైనా తన తెలిసినటువంటి వ్యక్తులకో లేకపోతే బంధువులకో ఏదైనా చెప్తే చెప్పుండొచ్చు, కానీ
అదర్వైజ్ ఎర్లియర్ మాన్యువల్ బ్యాంకింగ్ ఉన్నప్పుడు పల్లెటూళ్ళలో బ్యాంక్ వచ్చి డిపాజిట్ చేయడం అనేది భయపడేవాడు, ఎందుకంటే వెళ్తున్నప్పుడు చూస్తారు అందరూ, వెళ్ళిన వెంటనే నలుగురికి తెలుస్తుందని. ఇప్పుడు అట్లాంటివేమి ఆ రకంగా తెలిసే అవకాశాలు లేవు, చాలా గోప్యంగా ఉంచేటటువంటి సమాచారాలు. బహుశా వీళ్ళల్లో ఉండేటటువంటి వ్యక్తులకు కూడా, అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా, ఆ కుటుంబ పెద్దకి సంబంధించి కానీ ఇంకోళ్ళకి కానీ వివరాలు తెలిసే అవకాశం మాత్రం ఆల్మోస్ట్ జీరోగానే పరిగణించాలి. జనరల్ ఇంతకుముందు మీరు మాట్లాడుతున్నారు, ఏదైతే డిపాజిట్ 10 లక్షల వరకు ఉందన్నారో, ఇది క్యాష్ డైరెక్ట్గా మనం డిపాజిట్ చేస్తే ఇటువంటి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మనకి నోటీసులు పంపించే అవకాశం ఉందంటారా, లేదంటే మనకి ఏమైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగినా కూడా దాని మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఆన్లైన్ అంటే ఇప్పుడు డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఉంటుందండి, ఇందులో ఒక అకౌంట్కి డెబిట్ అవుతుంది, ఇంకో అకౌంట్కి క్రియేట్ అవుతుంది. సో ఈ రకమైన ట్రాన్సాక్షన్ ఎప్పుడు కూడా అది నిక్షిప్తంగా ఉంటుంది కదా, దాంట్లో ఏ టైంలో ఒక వ్యక్తి యొక్క వ్యాపార లావాదేవీలు కానీ అతనికి సంబంధించిన వివరాలు కనుక తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ ఆన్లైన్లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ కానీ, ఒక ఖాతా నుంచి ఇంకో ఖాతాకి జరిగినటువంటి ట్రాన్స్ఫర్స్ కానీ, లేదా ఒక చెక్కు ఇంకో బ్యాంక్ నుంచి ఇతని అకౌంట్లో పడినటువంటి వివరాలు, ఇవన్నీ దానిలో సంక్షిప్తమై ఉంటాయి కాబట్టి ఇది తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. బట్ క్యాష్ ట్రాన్సాక్షన్స్, క్యాష్ విత్డ్రావల్ అనేటటువంటిది, అవి కొద్దిగా చేతులు మనకి ఈ సమాచారం తెలియనటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకని క్యాష్కి సంబంధించిన వాటి మీదనే రిస్ట్రిక్షన్స్ తప్పిస్తే, ట్రాన్స్ఫర్ ట్రాన్సాక్షన్స్ కానీ లేదా వేరే బ్యాంక్ చెక్కులు కలెక్షన్ల కోసం తీసుకొచ్చిన కానీ ఇవన్నీ ఎక్కడ కూడా రెస్ట్రిక్షన్స్ లేవు. లక్షలు కోట్ల రూపాయలు వ్యాపార లావాదేవీలు జరుపుకోవచ్చు, ఎందుకంటే సేవింగ్స్ బ్యాంక్ అయితే కదా కరెంట్ అకౌంట్ ఖాతాలు ఉంటాయి, లక్షల కోట్ల రూపాయల దాంట్లో ట్రాన్సాక్షన్ జరుగుతాయి, అక్కడికి ఇవేమీ పెద్ద పట్టింపు కాదు. ఓన్లీ అక్కడ కూడా కరెంట్ అకౌంట్స్లో కూడా క్యాష్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఏం జరిగినా ఇవే వివరాలు వాళ్ళకు కూడా వర్తిస్తాయి. 10 లక్షల రూపాయలైనా సంవత్సరానికి క్యాష్ రూపంలో జరిగేటటువంటి దాన్ని డిస్కరేజ్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు సంయుక్తంగా వేసినటువంటి ఈ రకమైనటువంటి ఆలోచనల ప్రతిరూపమే ఇది. అందుకని బ్యాంకుల్లో జరిగేటటువంటి ఈ ట్రాన్సాక్షన్ తప్పనిసరిగా వారి యొక్క నోటీసులోకి వెళ్తాయి, అది సేవింగ్స్ ఖాతా అయినా కరెంట్ అకౌంట్ అయినా సరే. క్యాష్కి తప్ప మిగతావన్నీ కూడా ఎక్కడ కూడా ఎవరికి ఇన్ఫామ్ చేయరు. అన్లెస్ వారికి కనుక ఏదైనా ఒక వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలుసుకోదలుచుకుంటే ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఆ వివరాలన్నీ వారికి అందుబాటులో ఉండేటటువంటివి. అందుకని క్యాష్కి సంబంధించి మాత్రమే వీటి మీద ఆ రకమైన రెస్ట్రిక్షన్స్ ఉండేట అవకాశం తప్పిస్తే, అదర్ దాన్ ది క్యాష్ మాత్రం ఏ రకమైన రెస్ట్రిక్షన్స్ లేవు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.